తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా అధికార విరహంతో తెగ బాధపడుతోంది. మరో రెండేళ్ల వరకు ఎన్నికలైతే లేవు, అసలు జరగవు. ఆ మీదట వైసీపీ ఓడి టీడీపీ గెలవాలి. ఇదంతా ఇప్పుడే జరిగిపోతున్నట్లుగా టీడీపీ నేతల మాటలైతే ఉన్నాయి. ఇంకా విడ్డూరం ఏంటంటే ఎన్నికలు లాంఛనమని, వచ్చేది టీడీపీ సర్కారేనని ఆ పార్టీ నేతలు గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు. దాంతో పెదబాబు చిన్నబాబు నుంచి అచ్చెన్నాయుడు వరకు అంతా ఒక్కటే అంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంత బదులిస్తామని, చిన్నబాబు లోకేష్ అయితే తాను చంద్రబాబు అంత సాఫ్ట్ కానని ఇప్పటికే పలుమార్లు చెప్పేసుకున్నారు. ఆయన సంగతి అలా ఉంటే అచ్చెన్నాయుడైతే మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని వేధించిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుందని క్లారిటీగా చెప్పేశారు. దానికోసం ప్రత్యేక కమిషన్ని కూడా వేస్తారట. వైసీపీలో వేధింపులకు గురైన వారి వివరాలకు పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు తీసి మరీ యాక్షన్ తీసుకుంటామని కాబోయే హోంమంత్రి హోదాలో అచ్చెన్నాయుడు చెప్పేస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితమే అచ్చెన్నాయుడు తానే హోంమంత్రిని అంటూ తానుగా చెప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. మొత్తానికి ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఈ జోరు ఉందని అంటున్నారు. నిఖార్సైన నిజమేమిటి అన్నది చూస్తే ఏపీలో ఉన్నది వైసీపీ జమానా. ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి, అప్పుడు కూడా టీడీపీ గెలవాలి. కానీ వైసీపీ నేతల మీద యాక్షన్ తీసుకుంటామంటూ ప్రతిరోజు ఇలా పెద్ద నోరు చేసుకోవటం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే చాలానే ఉంది. అదే ఆత్మానందం. అందుకే వరుసపెట్టి టీడీపీ నేతలు వచ్చేది మేమే అంటూ తమకు తామే బూస్ట్ ఇచ్చుకుంటున్నారులా ఉందని వైసీపీ నుంచి సెటైర్లు కనబడుతున్నాయి.